హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి వాటిని నేను మీకు వీడియో కవర్ అయితే చేస్తాను ఎవరైతే అభ్యర్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా ఏపీపీఎస్సి టీఎస్పీసీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా మరియు నాలెడ్జ్బుల్గా అయితే ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో తప్పకుండా వీడియోని లైక్ అయితే చేయండి ముఖ్యంగా మరోసారి చెప్పడం అయితే జరుగుతుందండి ఈ వీడియోలో ఉన్న ప్రతి బిట్ ఇంపార్టెంట్ బిట్ అనేది గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి దీంట్లో ప్రతి బిట్ని ఒక్కొక్క బిట్ మిస్ చేయకుండా వీడియోను వాచ్ అయితే చేయండి భారతదేశంలో ఫ్రెంచ్ వారి మొదటి వర్తక స్థావరం ఏది భారత్లో ఫ్రెంచ్ వారి మొదటి వర్తక స్థావరం సూరత్ ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం ఏది భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం పాండిచ్చేరి పదహారు వందల డెబ్బై మూడు సంవత్సరంలో ఫ్రెంచ్ వారు పాండిచేరిలో తమ ప్రధాన వర్తక స్థావరం ఏర్పాటు చేసుకున్నారు భారతదేశంలో ఫ్రెంచ్ వారి మొదటి వర్తక స్థావరం సూరత్ అలాగే ప్రధాన వర్తక స్థావరం పాండిచేరి ఫ్రెంచ్ మొదటి గవర్నర్ ఎవరు ఫ్రెంచ్ మొదటి గవర్నర్ ఫ్రాంకోయిస్ మార్టిన్ పాండిచేరి పట్టణ నిర్మాత ఎవరు పాండిచేరి పట్టణ నిర్మాత ఫ్రాంకోయిస్ మార్టిన్ ఫ్రెంచ్ మొదటి గవర్నర్ ఫ్రాంకోయిస్ మార్టిన్ అలాగే పాండిచేరి పట్టణ నిర్మాత ఎవరు ఫ్రాంకోయిస్ మార్టిన్ పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో యానం కొడైకలను ఆక్రమించిన ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో యానం కొడైకలను ఆక్రమించిన ఫ్రెంచ్ గవర్నర్ డ్యూ మెస్ భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యాన్ని తుడుముట్టిన యుద్ధం ఏది భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యాన్ని తుడుమొట్టిన యుద్ధం వందవాసి యుద్ధం ఆంధ్రదేశంలో ఫ్రెంచ్ వారి మొదటి వర్తక స్థావరం ఏది ఆంధ్రదేశంలో ఫ్రెంచ్ వారి మొదటి వర్తక స్థావరం పచిలీపట్నం మచిలీపట్నం బ్రిటిష్ ఫ్రెంచ్ వారి మధ్య వ్యాపార ఆధిపత్యం కొరకు జరిగిన మూడు యుద్ధాలను డాష్ అంటారు బ్రిటిష్ ఫ్రెంచ్ వారి మధ్య వ్యాపార ఆధిపత్యం కొరకు జరిగిన యుద్ధాలను ఏమంటారు ఆంగ్లో ఫ్రెంచ్ కర్ణాటక యుద్ధాలు బ్రిటిష్ ఫ్రెంచ్ వారి మధ్య వ్యాపార ఆధిపత్యం కొరకు జరిగిన యుద్ధాలను ఏమంటారు ఆంగ్లో ఫ్రెంచ్ కర్ణాటక దక్కన్ యుద్ధం మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది మొదటి కర్ణాటక యుద్ధం ఏడి పదిహేడు వందల నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది మధ్య జరగడం జరిగింది అలాగే రెండవ కర్ణాటక యుద్ధం పదిహేడు వందల నలభై తొమ్మిది నుండి యాభై నాలుగు వరకు మూడవ కర్ణాటక యుద్ధం పదిహేడు వందల నలభై తొమ్మిది నుండి యాభై నాలుగు మొదటి కర్ణాటక యుద్ధం పదిహేడు నలభై నాలుగు నలభై ఎనిమిది రెండవ కర్ణాటక యుద్ధం నలభై తొమ్మిది నుండి యాభై నాలుగు మూడవ కర్ణాటక యుద్ధం మూడవ కర్ణాటక యుద్ధం తప్పుబడింది మూడవ కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగిందంటే పదిహేడు వందల యాభై ఆరు టు అరవై మూడవ సంవత్సరం మధ్య జరిగింది మొదటి కర్ణాటక యుద్ధం పదిహేడు మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది పదిహేడు వందల నలభై నాలుగు టు నలభై ఎనిమిది రెండవ కర్ణాటక యుద్ధం పదిహేడు వందల నలభై తొమ్మిది యాభై నాలుగు మూడవ కర్ణాటక యుద్ధం పదిహేడు వందల యాభై ఆరు టు అరవై మూడు సంవత్సరం మధ్య జరిగింది ఇక్కడ రాంగదే పడడం జరిగింది ఇది తప్పనిసరిగా గమనించండి కర్ణాటక యుద్ధాలు జరుగుటకు ముఖ్యమైన కారణం ఏంటి కర్ణాటక యుద్ధాలు జరుగుటకు ముఖ్యమైన కారణం వ్యాపార పోటీ రాజ్య కాంకాంక్ష యూరోప్లో ఆస్ట్రియా వారసత్వ సమస్య కర్ణాటక యుద్ధాలు జరుగుటకు ముఖ్యమైన కారణం వ్యాపార పోటీ రాజకాంక్ష యూరోప్లో ఆస్టియా వారసత్వ సమస్య మొదటి కర్ణాటక యుద్ధం ముఖ్యమైన కారణం ఏమిటి మొదటి కర్ణాటక యుద్ధం జరుగుటకు ముఖ్యమైన కారణం ఐరోపాలో జరిగిన ఆస్టియ వారసత్వ యుద్ధం ఏ సంధితో ఈ మొదటి కర్ణాటక యుద్ధం ముగిసింది ఆక్సలా చాపెల్ సంధితో మొదటి కర్ణాటక యుద్ధం ముగియడం జరిగింది ఎప్పుడూ ఈ మొదటి కర్ణాటక యుద్ధం జరిగింది పదిహేడు నలభై నాలుగు నలభై ఎనిమిది ఆధునిక భారతదేశ చరిత్రలో స్వదేశీ విదేశీ సైన్యాలకు జరిగిన తొలి యుద్ధం ఏది ఆధునిక భారతదేశ చరిత్రలో స్వదేశీ విదేశీ సైన్యాలకు మధ్య జరిగిన తొలి యుద్ధం అడయార్ యుద్ధం రెండవ కర్ణాటక యుద్ధం గల ముఖ్యమైన కారణం ఏమిటి రెండవ కర్ణాటక యుద్ధంకు ముఖ్యమైన కారణం హైదరాబాద్ కర్ణాటక సింహాలకు వారసత్వ తగాద రెండవ కర్ణాటక యుద్ధంకు ముఖ్యమైన కారణం హైదరాబాద్ కర్ణాటక యుద్ధ యుద్ధాలకు సి వారసత్వ తగాద రాబర్ట్ క్లైవ్ బిరుదు ఏమిటి రాబర్ట్ క్లైవ్ బిరుదు ఆర్కేట్ విరుడు రెండవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది పాండిచేరి సంధితో మూడవ కర్ణాటక యుద్ధంకు గల ముఖ్యమైన కారణం ఏమిటి మూడవ కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది పదిహేడు వందల యాభై ఆరు టు అరవై మూడులో జరిగింది ఈ మూడవ కర్ణాటక యుద్ధం జరుగుటకు ముఖ్యమైన కారణం ఐరోపాలోని సప్తవర్ష సంగ్రామం మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది పారిస్ సంధి పదిహేడు వందల యాభై ఎనిమిదిలో కౌన్ డి లాలి కడలూరులోని ఏ కోటను ఆక్రమించాడు పదిహేడు వందల యాభై ఎనిమిదిలో కౌన్ డి లాలి కడలూరులోని ఏ కోటను ఆక్రమించాడు పోర్ట్ డేవిడ్ కోట వందవాసి యుద్ధం ఎవరి ఎవరి మధ్య జరిగింది వందవాసి యుద్ధం ఎవరి ఎవరి మధ్య జరిగింది బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్య వందవాసి యుద్ధం జరగడం జరిగింది ముర్షిద్ కులీఖాన్ ఎవరి కాలంలో బెంగాల్ గవర్నర్గా నియమింపబడ్డాడు ముర్షిద్ కులిఖాన్ ఎవరి కాలంలో బెంగాల్ గవర్నర్గా నియమింపబడ్డాడు ఔరంగజేబ్ ఆధునిక స్వతంత్ర బెంగాల్ రాజ్య స్థాపకుడు ఎవరు ఆధునిక స్వతంత్ర బెంగాల్ రాజ్య స్థాపకుడు ముర్షీద్ హులీ ఖాన్ ఎవరి పాలనా కాలంలో బెంగాల్ పూర్తి స్వతంత్ర రాజ్యం అయ్యను ఎవరి పాలనా కాలంలో బెంగాల్ పూర్తి స్వతంత్ర రాజ్యమయ్యను అలివర్ది ఖాన్ భారతదేశంలో బ్రిటిష్ వారు ఆక్రమించిన తొలి రాష్ట్రం ఏది భారతదేశంలో బ్రిటిష్ వారు ఆక్రమించిన తొలి రాష్ట్రం బెంగాల్ ది లాస్ట్ ఇండిపెండెంట్ నవాబ్గా బెంగాల్ అని ఎవరిని అంటారు ది లాస్ట్ ఇండిపెండెంట్ నవాబ్ ఆఫ్ బెంగాల్ అని ఎవరిని అంటారు సిరాజుద్ దౌలా బెంగాల్లో ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం ఏది బెంగాల్లో ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం చంద్ర నాగుల్ బెంగాల్ బ్రిటిష్ వారి ప్రధాన వర్తక స్థావరం ఏది బెంగాల్లో బ్రిటిష్ వారి ప్రధాన వర్తక స్థావరం కలకత్తా బెంగాల్లో ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం చంద్రానాగుల్ బెంగాల్లో బ్రిటిష్ వారి ప్రధాన వర్తక స్థావరం కలకత్తా కలకత్తా చీకటి గది ఉదంతం కలకత్తా చీకటి గది యొక్క ఉదంతం అంటే ఏమిటి పదిహేడు వందల యాభై ఆరులో సిరాజుద్దౌల కలకత్తా పోర్టును ఆక్రమించి అక్కడ దొరికిన నూట నలభై ఆరు మంది బ్రిటిష్ సైనికులను ఒక చీకటి గదిలో బంధించగా అందులో కేవలం ఇరవై ఒకటి మంది మాత్రమే బతికినట్లు హావేల్ ప్రకటించాడు దీనిని చీకటి గది ఉదంతం అంటారు కలకత్తా చీకటి గది ఉదంతం అంటే ఏమిటి పదిహేడు వందల యాభై ఆరులో సిరాజుద్దౌలా కలకత్తా పోర్టును ఆక్రమించి అక్కడ దొరికిన నూట నలభై ఆరు మంది బ్రిటిష్ సైనికులను ఒక చీకటి గదిలో బంధించగా అందులో కేవలం ఇరవై ఒకటి మంది మాత్రమే బతికినట్లు హావెల్ ప్రకటించాడు దీనిని చీకటి గది ఉదంతం అంటారు కలకత్తా ఆక్రమించిన తర్వాత సిరాజు కలకత్తాకు ఏ పేరు పెట్టాడు కలకత్తాను ఆక్రమించిన తర్వాత సిరాజు కలకత్తాకు పెట్టిన పేరు అలీనగర్ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది ప్లాసీ యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడున జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి నోటైతే చేసుకోండి ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడు ప్లాసీ యుద్ధం ఎవరు ఎవరి మధ్య జరిగింది ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది సిరాజుద్దోల బ్రిటిష్ వారి మధ్య ఈ యుద్ధంలో సిరాజుద్దుల ఓడిపోయి మీర్ జాఫర్ కుమారుడు అయిన మీరన్ చేతిలో వధింపబడ్డాడు ప్లాసీ యుద్ధం ఎవరి ఎవరి మధ్య జరిగింది సిరాజుద్దుల బ్రిటిష్ వారి మధ్య జరిగింది ఈ యుద్ధంలో సిరాజుద్దుల ఓడిపోయి మీర్ జాఫర్ కుమారుడు అయిన మీరన్ చేతిలో వధింపబడ్డాడు భారతదేశ చరిత్రలో విశ్వఘాతునిగా ప్రసిద్ధి చెందిన బెంగాల్ నవాబ్ ఎవరు భారతదేశ చరిత్రలో విశ్వఘాతకునిగా ప్రసిద్ధి చెందిన బెంగాల్ నవాబ్ మీర్ జాఫర్ ప్లాసీ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఆంగ్ల సేనాని ఎవరు ప్లాసీ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఆంగ్ల సేనాని రాబర్ట్ క్లైవ్ బెంగాల్ నుండి ఇంగ్లాండ్కు సంపద తరలింపు ప్రారంభమైన సంవత్సరం ఏది బెంగాల్ నుండి ఇంగ్లాండ్కు సంపద తరలింపు ప్రారంభమైన సంవత్సరం పదిహేడు వందల యాభై ఏడు పదిహేడు వందల యాభై ఏడు సంవత్సరంలో బెంగాల్ నుండి ఇంగ్లాండ్కు భారతదేశ యొక్క సంపదను తరలింపు చేయడం మొదలుపెట్టారు ఫ్లాజీ యుద్ధం భారతదేశానికి అంతులోని నిరాశను పంచిందని పేర్కొన్న బెంగాల్ కవి నవీన్ చంద్రసేన్ రైతు బాంధవుడుగా గుర్తింపు పొందిన వైస్రాయ్ ఎవరు రైతు బాంధవుడుగా గుర్తింపు పొందిన వైస్రాయ్ లార్డ్ కర్జన్ దేశ భాష పత్రికల చట్టాన్ని అమలు జరిపిన గవర్నర్ జనరల్ ఎవరు దేశ భాష పత్రికల చట్టాన్ని అమలు జరిపిన గవర్నర్ జనరల్ లార్డ్ లిటన్ పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో భారతదేశ చక్రవర్తి అనే బిరుదు ధరించిన వారు ఎవరు పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో భారతదేశ చక్రవర్తి అనే బిరుదు ధరించిన వారు విక్టోరియా రాణి బ్రిటిష్ ఇండియా భూటాన్ మధ్య జరిగిన సంధి ఏది బ్రిటిష్ ఇండియా భూటాన్ మధ్య జరిగిన సంధి పేరు చించులా సంధి చించులా సంధి ఏ ఎవరి ఎవరి మధ్య జరిగింది బ్రిటిష్ ఇండియా భూటాన్ భారత్లో తొలిసారిగా సిఐడీలను ప్రవేశపెట్టిన వారు ఎవరు భారతదేశంలో తొలిసారిగా సిఐడీలను ప్రవేశపెట్టిన వారు లార్డ్ కర్జన్ పంతొమ్మిది వందల పదకొండులో భారతదేశాన్ని సందర్శించిన ఇంగ్లాండ్ చక్రవర్తి ఎవరు పంతొమ్మిది వందల పదకొండులో భారతదేశాన్ని సందర్శించిన ఇంగ్లాండ్ చక్రవర్తి ఐదో జార్జ్ సూరత్ ఫ్యాక్టరీని ఎవరు స్థాపించారు సూరత్ ఫ్యాక్టరీని ఎవరు స్థాపించారు ప్రాంకోయిస్ కరణ్ పదహారు వందల అరవై ఏడులో సూరత్ ఫ్యాక్టరీని ప్రాంకోయిస్ కరణ్ స్థాపించడం జరిగింది ఎవరి పాలనా కాలంలో మొదటి బర్మా యుద్ధం జరిగింది మొదటి ఎవరి పాలనా కాలంలో మొదటి యుద్ధం జరిగింది లార్డ్ అమ్రెస్ట్ పురిటిలో ఆడపిల్లలను చంపడం లాంటి దురాచారాలను అదుపు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు పురిటిలోనే ఆడపిల్లలను చంపడం లాంటి దురాచారను అదుపు చేసిన గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ డచ్ వారు యూరోప్లోని ఏ దేశానికి చెందిన వారు డచ్ వారు యూరోప్లోని ఏ దేశానికి చెందినవారు హాలెండ్ పిండారులు అనే దారి దోపిడీ ధరలను అదుపులోకి తెచ్చిన వాడు ఎవరు పిండారులు అనే దారి దోపిడీ దొంగలను అదుపులోకి తెచ్చినవాడు లార్డ్ హెస్టింగ్ దగ్గులు అనే దారి దోపిడి దొంగలను ఎవరు అణచివేశారు దగ్గులు అనే దారి దోపిడి దొంగలను ఎవరు అణిచివేశారు విలియం బెండింగ్ రైతు బాంధవుడుగా గుర్తింపు పొందిన వైస్రాయ్ ఎవరు రైతు బాంధవుడుగా గుర్తింపు పొందిన వైస్రాయ్ లార్డ్ కర్జన్ కుతుబుద్దీన్ ఐబక్ ఏ వంశానికి చెందినవాడు కుతుబుద్దీన్ ఐబక్ ఏ వంశానికి చెందినవాడు ఇల్బారి వంశానికి చెందిన తురుష్కుడు ఇది ఫ్రెండ్స్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిడ్స్ని నేను మీకు వీడియోతో షేర్ అయితే చేయడం జరిగింది ఈ వీడియోకి నచ్చే తప్పకుండా వీడియోని లైక్ అయితే చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా